నా పేరు జేకే సంతోష్, కుప్పం వాసిని. అయితే ముఖ్యంగా అయితే ఎవరి హయాంలో అయితే అభివృద్ధి జరిగింది కుప్పం అయితేనా? పసిబిడ్డని అడిగితే కూడా చెప్తారు చంద్రబాబు హయాంలో ఇక్కడ అభివృద్ధి జరిగిందని చెప్పేసి ఈ ఆంధ్ర కుప్పంలో. అయితే దాదాపుగా చంద్రబాబు హయాంలో ఎటువంటి కుప్పం అభివృద్ధి చేయలేదు, మేమే అభివృద్ధి చేస్తాం 4 సంవత్సరాలు అంటున్నారు కదా. 1800 కోట్లు తెచ్చి అస్ ఏ గవర్నమెంట్ ఆన్ రికార్డ్ చెప్తుంది. ఆ రికార్డును చూస్తే తెలుస్తుంది ఎవరు అభివృద్ధి చేసినారని చెప్పేసి. అయితే ముఖ్యంగా 4 సంవత్సరాల కుప్పం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఈ 4 సంవత్సరాల అభివృద్ధి కంటే అవినీతి, అక్రమాలు, రౌడీజాలు, పోలీస్ స్టేషన్లో కేసులు అన్నీ ఆన్ రికార్డ్ చెప్తాయండి. ఇంతకుముందు అయితే ఇదే పరిస్థితి ఉండేదండి. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ అనేది లేకుండా చేయాలనేసి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా చేసినాడు. ఈ రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి పోకపోతే ఏ పనులు జరగలేని స్థాయికి తీసుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డి. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, ప్రజలందరికీ అందుతా ఉంది సంక్షేమ పథకాలు. అయితే సంక్షేమ పథకాలు ఏమో అక్కడ అతను అనౌన్స్ చేస్తున్నాడు తప్ప ఇక్కడ లబ్ధి ఎంతమందికి జరుగుతుందని చెప్పేసి గ్రౌండ్లో పోయి చూస్తే తెలుస్తా ఉంది. 100 మంది ఉంటే 10% మందికి ఇస్తున్నాడే తప్ప ఆ 90% మంది వాళ్ళకి ఇవ్వడం లేదు. పేర్లకేమో ఈయన స్కీములు అని చెప్పేసి చెప్పేస్తూ పోతున్నాడు. అక్కడ సంక్షేమాలపై చూస్తే 90% మందికి అక్కడ అందడం లేదు గ్రామాల్లో. అయితే ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకం అర్హులందరికీ అందుతా ఉన్నారు పేదలకి. పేదలకు ఇల్లు అన్ని అరుగులు అందరికీ అనౌన్స్ చేస్తున్నాడు. అక్కడ గ్రామాల్లో పోతే పట్టా హౌసింగ్ పట్టాసు 1 సెంట్ అని చెప్పేస్తుంది. 1 సెంట్లో ఒక పేద కుటుంబం ఎలా ఇల్లు కట్టుకుంటుందండి? 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఇల్లు కట్టేసేకి అవుతుంది. ఈరోజు ఒక బాత్రూమ్ కూడా కట్టలేని పరిస్థితిలో ఉంది 1 లక్ష రూపాయలకు. 1.5 లక్షలు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బుని ఇంకొక 1 లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి 2.5 లక్షలు ఇవ్వచ్చు కదా గవర్నమెంట్. అయితే ఇప్పుడు పేదలు అయితే ఇల్లు కట్టుకోవాలని పరిస్థితి అయితే ఉందంటారు. పేదలు ఇల్లు కట్టుకోవాలని ఆలోచనలోనే లేకుండా పోయింది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోలేక, వీళ్ళు ఇచ్చే 1 సెంటు స్థలం సరిపోలేక వాళ్ళు ఇల్లే లేకపోతే కూడా పర్వాలేదు అనే స్థాయికి వచ్చేసినారు. అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపే ఉందంటారు నిజమేనా? అది రాబోయే ఎన్నికల్లో 2024లో చూపిస్తారండి ప్రజలందరూ ఎవరు వైపు ఉన్నారనేసి. అయితే దాదాపు కుప్పం నుండి ఇచ్చేపురం వరకు ఖచ్చితంగా 175 స్థానాలు గెలుస్తామంటారు. 175 స్థానాలు గెలుస్తామని చెప్పేసి ఆయన ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నాడంటే ఆయన ఓడిపోతాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కూడా తెలిసిపోయింది మనం ఈసారి గెలవడని. ఆ నమ్మకాన్ని మేము గెలుస్తామని చెప్పేసి ఒక ధైర్యాన్ని వచ్చి కేటర్ను పెట్టుకున్నాడే తప్ప ఈసారి ఆయన కూడా తెలుసు 25 సీట్లు కూడా అతను గెలవలేడని. అయితే వైసీపీ నేత ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఏదైనా చేసింటి అతికించుకోండి. మొన్న మా తెలుగుదేశం పార్టీ మహిళా నేత చెప్పింది ఫస్ట్ వాళ్ళు చెల్లెలకు, వాళ్ళు 2 చెల్లెలు ఉన్నారు, 2 చెల్లెలకు పోయి ఏమైనా చేసినాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఫస్ట్ పోయి అతికించమను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి అతికిస్తే బాగుంటుంది అని చెప్పేసి సొంత చెల్లెలకే న్యాయం చేయలేని అన్న ఆంధ్రప్రదేశ్కి ఇంకేమండి చేసినాడు. అయితే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సంతోషంగా ఉన్నారంటే ఎట్లుండరు? ప్రజలందరూ సంతోషంగా ఎక్కడ ఉన్నారంటే వీడు ఎప్పుడు వచ్చినాడో అప్పుడే కరోనా స్టార్ట్ అయిపోయింది, అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ అప్పటి నుంచే వాడు అడుగుపెట్టిన క్షణం నుంచి అన్ని స్టార్ట్ అయిపోయిందండి. దాదాపు ఆంధ్రం పనులు కానీ ఇప్పటికీ దాదాపు పూర్తయ్యే పనులు అయితే వచ్చింది, ఈ ప్రభుత్వంలో అయితే పూర్తయ్యే అవకాశాలు ఉందన్న? 2019లో సిద్ధార్థ్ జైన్ కలెక్టర్ గారు 91% పని పూర్తయిందని చెప్పేసి యాజ్ ఎ గవర్నమెంట్ రూల్ అతనే ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగిందండి. 9% పనులు పూర్తి చేసేకి 4.5 సంవత్సరాలు పడుతుందా? నీళ్ళు ఇవ్వాలనేసి ఒక లక్ష్యమై ఉండేవి ముఖ్యమంత్రి అయింటే ఆయన 4 ఏళ్ళుగా ఏం చేస్తూ ఉంటాడు? నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి ఉంటాడు కదా. అయితే కుప్పంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అయితే ఘోర పరాజయం చేసినారు, దాని మీద ఎట్లా అంటారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇక్కడ ఘోర పరాజయం చెందలేదండి. తెలుగుదేశం అభ్యర్థులు వీరోచితంగా పోరాడారు. ఇలాంటి అక్రమాలు, కేసులు, ఇలాంటి చర్యలు అంటే తీసుకుంటా ఉంటే అధికారులను పెట్టుకొని, పోలీసుల వ్యవస్థను పెట్టుకొని, అన్ని వ్యవస్థలను పెట్టుకొని నిర్బంధం చేస్తూ ఉంటే కూడా 25 స్థానాల్లోనూ నామినేషన్ వేసి 1కి 4 నామినేషన్ వేసి ఎదుర్కొని ధైర్యంగా నిలబడినారని అది తెలుగుదేశం పార్టీ వీరచుకము. ఇక్కడ వచ్చేసి ఓటుకు 5,000 ఇస్తేనో వాళ్ళకి డిపాజిట్లు రాని ప్లేసులు కూడా ఉన్నాయండి. అంత పోరాటం చేస్తేను అక్కడ ఎన్నికల టైంలో అక్కడ మేనేజ్మెంట్ చేసి కొన్ని వార్డుల్లో కైవసం చేసుకునింది, కొన్ని వార్డులను బెదిరించి భయపెట్టించి ఇట్లా చేసినాడే తప్ప ఇక్కడ ఎవడు పరాజయం ఎవరు పనలేదని తెలుగుదేశం పార్టీ వీరోచకంగా పోరాడింది మున్సిపల్ ఎన్నికల్లో. అయితే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఘనంగా విజయం సాధిస్తారంటారు? రాబోయే ఎన్నికల్లో 1 లక్ష ఓట్లే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కుప్పం శ్రేణులు కదం తొక్కారు. 2024 ఎన్నికల్లో అది మీరు చూడబోతారు, అది నిజం కాబోతుంది. అయితే ఖచ్చితంగా చంద్రబాబు అయితే ఘన విజయం సాధిస్తారంటారు? చంద్రబాబు నాయుడు గారు 175 స్థానాలకు 175 స్థానాలు గెలిచే విధంగా ఈరోజు అడుగులు పడుతున్నాయి.